जनगाम जिल्लालो किड्नाप कलकलं रेपिंदी बच्चनपेट मंडलंकु चेंदिनटुवंटि रिटायर्ड एंपीडीओ रामकृष्णरावुनु कोंदरु दुंडगुलु अपहरिंचुकुनि पोयारु। रामकृष्ण वेरे ऊरु नुंचि स्वग्रामानिकि वस्तुंडगा अतन्नि वेंबडिंचिन कोंदरु व्यक्तुलु ఆయన్ను ఒక వాహనంలో కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది। గతంలో కూడా రామకృష్ణపై హత్యాయత్నం జరిగినట్టుగా ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు। ఈసారి బచ్చనపేట జెడ్పీటీసీ భర్త అంజయ్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు। ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు। అయితే పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటున్న బాధితులు ఈ మేరకు రోదిస్తున్నారు। మామయ్య దగ్గరికి అతను ల్యాండ్ ఇష్యూలో వచ్చాడంట। రీసెంట్ బచ్చనపేటలో కూడా ఏదో ఒక 4 ఎకర్స్ గురించి గొడవ జరుగుతుంది। అక్కడ పోర్ పీపుల్ ఎల్లి వాళ్ళు ఇల్లు కావాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేశారు। ఆ ప్రొటెస్ట్ కూడా మా మామయ్యే చేపించాడు। ఆ పెదవాళ్ళ వెనకాల మా మామయ్య హస్తమే ఉంది। ఇతను వల్లనే వాళ్ళ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు। ఇతన్ని క్లోజ్ చేసేస్తే మాకు ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా మా మామయ్య మీద అటాక్ చేశారని మా నమ్మకం। ఇది సేమ్ జూలైలో లాస్ట్ ఇయర్ కూడా యాక్సిడెంట్ జరిగింది మా మామయ్యకి అదే ప్లేస్లో సేమ్ పర్సన్ అప్పుడు కూడా। అప్పుడు ఏంటంటే మేము అప్పుడు కూడా పోలీసుని అప్రోచ్ అయినప్పుడు పోలీస్ ఏమన్నారంటే మేము హిట్ అండ్ రన్ కేసు ఫైల్ చేయండి, మా నాన్న పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది అన్నప్పుడు వాళ్ళు అట్లా కాకుండా అట్లా ఎట్లాంటి మీకు మీరే అనుకుంటారా ఏదైనా వెహికల్ తగిలిందేమో అని మమ్మల్ని బాగా దబాయించారు। కానీ ఈసారి మాత్రం ఇట్లా వాళ్ళు పోలీస్ ప్రాపర్ టైంలో రెస్పాండ్ అయ్యి ఉండి 8:40కి మేము కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు 6:30 ఆ టైంలో కిడ్నాప్ అయ్యి ఉంటే విదిన్ 2 అవర్స్ అంటే ఈ లోకల్ ఏరియాలోనే ఉండుంటారు కదా, వీళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి టోల్ గేట్స్ దగ్గర అక్కడికి వచ్చి అలర్ట్ చేసి